జనరల్ తరపున మాట్లాడితే వింటానికి సమయం అధ్యక్ష మీ సందర్భోచితం నేను కూడా మనం చేస్తున్నాను ఆగండి 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 అబ్బా అమరావతి గురించి మీరు ఏ విధమైన అభివృద్ధి చేశారో ఆగాలి అమరావతి గురించి మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు అధ్యక్ష ఒకే ఒక మాట చెబుతున్నాను వారికి వారికి గుర్తు చేస్తున్నాను వారికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మా సభానాయకుడు మే ఇదిగో నన్ను ఇక్కడ ఇదిగో ఈ పక్కనే ఉన్న సౌండ్ ప్రూఫ్ గోడన్న కట్టిన అధ్యక్ష చచ్చిపోతున్నాం మేము నాకు ఎప్పుడు ఈల మాటలు వినిపిస్తా ఉన్నాయి ఒక మాట మనం చేస్తున్నాం అధ్యక్ష మీకు అమరావతి మీద అంత ప్రేమ ఉంటే అధ్యక్ష మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి అక్కడ ఉంటున్నారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా మీకు అంత ప్రేమ ఉంటే ఇల్లు ఎందుకు కట్టలేదు అధ్యక్ష అద్దింటే ఎందుకున్నారు అధ్యక్ష అద్దింటే ఎందుకున్నారు అధ్యక్ష మీకు మీకు అద్దిల్లు మీకు లింగం లేని వారికి గెస్ట్ హౌస్ మీ అబ్బాయికి ఒక గద్దిల్లు అంటే అమరావతి మీద అమరావతిలో ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి భావన కూడా చిత్తశుద్ధి కూడా లేకోకుండా నేను అమరావతిని డెవలప్ చేశానంటే ఎలా కుదురుతుంది అధ్యక్ష ఇది ధర్మం కాదు నేను సభను సక్రమంగా నడిపే విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దవారు వారు సహకరించవలసినటువంటి బాధ్యత ఉన్నది సక్రమంగా మీరు సహకరించండి మీకు కావలసిన సమయాన్ని ఇస్తారు ఒక ప్రశ్నను పట్టుకొని దాన్ని వేలాడి దాని మీద మేము తప్పు మేము నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ చేశాం అధ్యక్ష దానిలో మీకు స్పష్టంగా మరొకసారి మీకు వినిపించమంటే నేను వినిపిస్తాను గౌరవనీయులైనటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూడవలసిందిగా కూడా చెప్తున్నాను నేను దానిలో చాలా స్పష్టంగా మేము ఏం చెప్పామంటే అధ్యక్ష ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగే విధంగా వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ హక్కులకు తోడుగా ఉంటాం ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తాం పారదర్శకంగా ప్రమాణాలను తీసుకొస్తాం 45 సంవత్సరాలు నిండి ప్రతి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇప్పిస్తామనే దాన్ని మేము అమలు చేస్తున్నామా లేదా మీరు పోరాడండి సంతోషపడతాం తప్ప ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి సభ సమయాన్ని వృధా చేసే పరిస్థితి దయచేసి తీసుకురావద్దు గౌరవ ప్రతిపక్ష నాయకుడు దీన్ని సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది చైర్కి సహకరించాల్సిన బాధ్యత ఉంది దీనివల్ల మీకు ఏదో మార్పులు పడతాయనుకోకండి ప్రజల్లో మీకు అపకీర్తి వచ్చేటటువంటి పరిస్థితి అపోజిషన్ ఉన్నా కూడా చేసుకోవడం మంచిది కాదని సవినయంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మాజీ ముఖ్యమంత్రి గారికి నేను వివరిస్తున్నాను అధ్యక్ష